వికరవా జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దమూల్ గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇక 75 స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాతీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పెద్దమూల్ ఉన్నత పాఠశాల కళాశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఇక వందే మాత్రం భారత్ మాతాకి జై నినాదాలతో మార్మోగాయి. ఇక ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందించినటువంటి హర్ ఘర్ తిరంగం అనే కార్యక్రమం దేశ ఐక్యతను చాటే విధంగా ప్రతి భారతీయుడు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసే గొప్ప అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక నేటి సమాజంలో వ్యవసాయాలకు ముగ్గుగా చూపే యువత సాంస్కృతిక మర్చిపోతున్నారని భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలు గౌరవించే దిశగా అడుగులు వేయాలని కోరారు. మండల్ హెడ్ క్వార్టర్ లో నిర్వహిస్తున్న జెండా ర్యాలీ చాలా ఉత్సాహంగా స్టూడెంట్స్ అందరు పాల్గొనడం జరిగింది. దీనికి ఏబీవీపీకి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రిన్సిపల్ సార్ గారికి ఇంకా అశోక్ గారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్లో ఈ జాతీయ భావం రావాలి, వాళ్ళకి కూడా తెలియాలి ఎంత అయితే మన అమరవీరులు త్యాగాలు చేశారు, లేదంటే అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమంది పాల్గొని వాళ్ళ ప్రాణ బలిదానం కానీ వాళ్ళు చేసే ప్రతి మనం గుర్తు చేసుకొని మనం కూడా అట్లా వాళ్ళలాగా స్ఫూర్తి కలిగి ఉండాలని ఈరోజు నిర్వహించిన ఈ జెండా మంగళ పాండే అనే కాకుండా ఆనాటితో అదే కాకుండా బాలగంగాధర్ తిలక్ మీరు పేరు వినే ఉండేటారు లాల్ బాల్ పాల్ అనే పేర్లు. భారత స్వతంత్ర సంగ్రామంలో బాలగంగాధర్ తిలక్ చేసినటువంటి కృషి ఈనాటికి కానీ ఏనాటికి కానీ మర్చిపోలేటువంటిది. ఆనాడు బ్రిటిష్ వారు ఎక్కడున్నటువంటి వాళ్ళను భారత స్వతంత్ర సంగ్రామం కోసం పోరాడుతున్నటువంటి ఏ వ్యక్తిని కూడా ఎక్కడున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను ఏ ఒక్కరిని కూడా గుమ్మి కూడకుండా భజన కార్యక్రమాలు కూడా నిర్వహించకుండా భారతదేశంలో వీళ్ళు అనాది అట్లాగే అణచివేత గురి కావాలంటే వీళ్ళని ఏ ఒక్కరిని కూడా స్వతంత్ర సంగ్రామం కోసం పోరాటం చేయనివద్దు అనే ఒక అణచివేతను తీసుకుంటే ఆనాటి బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవం పేరిట గ్రామ గ్రామాలన గణపతులను నిర్వహించుకొని వాళ్ళ గ్రామాలలో గణపతిని ఏర్పాటు చేసుకొని భారత స్వతంత్రం కోసం ఈ దేశం యొక్క బానిసత్వం కోసం పోరాటం చేసినటువంటి ముందుకు తీసుకునేటువంటి వ్యక్తి బాలగంగాధర తిలక్ పాదాలకు నమస్కరిస్తూ ప్రపంచ దేశాలలో అనేక కాలంగా అంటే సుదీర్ఘకాలంగా ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి చరిత్రను అంటే ప్రపంచ దేశాల్లో సుదీర్ఘంగా స్వతంత్ర సంగ్రామం కోసం పోరాటం చేసినటువంటి దేశం ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం మాత్రమే. దేశాలలో ఏ దేశం కూడా తమ స్వాతంత్రం కోసం బానిసత్వాన్ని విముక్తి చేయడం సుదీర్ఘకాలంగా మన భారతదేశం దాదాపు 100 సంవత్సరాలు ఈ దేశ స్వాతంత్రం కోసం ఈ దేశం భారతమాత సంకేళం పెంచడానికి కోసం ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు ప్రతి ఒక్కరు కూడా అనేక 100 సంవత్సరాలుగా పోరాటం చేసి 100 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అట్లాగే 1857 ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. భారత స్వతంత్ర సంగ్రామం మొదలైనటువంటి ఆ రోజు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి సిఫాయిలు అంటే బ్రిటిష్ వారు వారి యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి సిఫాయిలు వారికి బ్రిటిష్ వారు ఇక్కడ ఉన్నటువంటి మతాలను కులాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి హిందువులను ముస్లింలను వేరుగా చేసి హిందువులకు పవిత్రంగా పూజించేటటువంటి ఆవు కోవును ఆ తూటాలకు పెట్టి అదేవిధంగా ముస్లింలకు పంది కోవును ఆ తూటాలకు పెట్టి యుద్ధం చేయమని చెప్పి అక్కడ సిఫాయిలతో అంటే అప్పుడు ఉన్నటువంటి మంగళ పాండే అనేటువంటి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఇదాన్ని వ్యతిరేకించి బ్రిటిష్ వారి చేత అతి కిరాతకంగా చెరపబడినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు మంగళ పాండే. వివిధ పాఠశాలల విద్యార్థులు మరియు అధ్యక్ష బృందం అందరికీ ఈ ఆజాదిక అమృతస్వరూప 75వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న శుభ సందర్భంలోనూ మన ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం మనందరికీ చాలా సంతోషకరం. అదేవిధంగా ఇట్టి కార్యక్రమాలు 22 తారీఖు వరకు జరగబడుతుంది కావున ప్రతిరోజు ఒక ప్రత్యేక ఆకర్షణతో మన స్వతంత్రం తెచ్చిపెట్టిన పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఇక్కడ నాకు కొద్దిగా తెలిసినంత వరకు ఇక్కడికిట స్వతంత్ర సమరయోధులు ఉన్నారు పెద్దమూల లోపల, వారందరికీ కూడా శుభాభివందనలు తెలుపుతున్నాను నేను. కావున ఈ విద్యార్థులందరికీ నా యొక్క తరఫున మా కళాశాల తరఫున
అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఏబీవీపీకి ధన్యవాదాలు.